తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో సాంప్రదాయ క్రీడలతో సంక్రాంతి జరుపుకుందామని ఎస్ఐ విద్యాసాగర్ అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో సంక్రాంతి పండుగపై బుధవారం ఉదయం ఎస్ఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ కోడిపందాలు ఇతర జూదాలలో పాల్గొనకుండా ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు. కోడిపందాలు ఇతర జూద కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్జీవీ సుబ్బరాజు, లక్ష్మణరావు, సూర్యబాబు, గ్రామ సెక్రటరీ, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు విద్యాసాగర్ అమ్మ, ఏలేశ్వరాశని. ఈ యొక్క ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి 14, 13, 14, 15 తారీఖుల్లో ఈ సంక్రాంతి పండగ ఉంది. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వీళ్ళు కోడి పందాలు, అలాగే గుండాట్లు, ఈ జోగాలు ఇవన్నీ ఆడి, కోడి పందాలు ఇవన్నీ ఆడి వాళ్ళ యొక్క డబ్బులు పోగొట్టుకొని ఈ పండగల్లో బాధపడి వండుకొని చక్కగా పిల్లలు, కుటుంబ సభ్యులు అందరితో ఎంజాయ్ చేసేవాళ్ళు. చక్కగా ఒక 10 రోజుల నుంచి మన హరిదాస్ ఒక ఆయన వస్తూ ఉండేవాళ్ళు విలేజ్లు కాబట్టి. ఇంకా 4 రోజుల ముందు నుంచి అయితే ఆ ముగ్గులు అవి పెట్టి చక్కగా బొబ్బెమ్మలు, రకరకాల ముగ్గులు, రంగురంగుల ముగ్గులు చాలా చక్కగా ఉండే గంగిరెడ్లు వచ్చేవాళ్ళు. గంగిరెడ్ల మీద గంగిరెడ్లు నేసుకొని వాళ్ళు ఏదో మీద ఎక్కించుకునేవాళ్ళు. అదే వెరైటీ వెరైటీ చాలా ఆనందంగా ఉండేవి. ఆలంగా ఉండాలని ఏటికి మన పేకాట గుండాటలు, కోడి పందాలు దూరంగా ఉండి ఈ సాంప్రదాయ గుండాటలు, పేకాటలు, ఈ జూదాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా, ముఖ్యంగా మీరమ్మ మహిళలు మీ భర్తలకు చెప్పండి, వాళ్ళ వెనక వినకపోతే వాళ్ళు ఆ 3 రోజులు తాను వేసే లోపల గదిలో ఉంచండి పర్వాలేదు. అంతే తప్ప వాళ్ళు పోయి ఆ పేకాటలు ఆడుకొని మీ ఆ డబ్బులన్నీ అన్యాయంగా ఖర్చు పెడుతుంటే మాత్రం మీరు ఊరుకోవద్దు.